హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు వ్లాగ్ మిస్ డే 21. సో మనల్ని ఒక సబ్స్క్రైబర్ అడిగారు హౌ టు అప్లై సీసీ క్రీమ్ అని. దానికి నేను మీకు ఈజీ వేలో చూపిస్తానండి. మేబీ లైటింగ్ వల్ల మీకు డిఫరెన్స్ తెలియకపోవచ్చు, బట్ డిఫరెన్స్ అయితే చాలా వస్తుంది మీకు. కలర్ కరెక్షన్ అంటారు సీసీ క్రీమ్ని. సో చూడండి, ఇప్పుడు నేను బేబీ లోషన్ మాయిశ్చరైజర్గా అప్లై చేసుకున్నాను. దానికి నేనేం చేశానంటే అలోవెరా జెల్ తీసుకుని సీసీ క్రీమ్ని మిక్స్ చేస్తున్నాను. లాక్మే సీసీ క్రీమ్నే చూపించమని అడిగారు కాబట్టి అదే యూస్ చేసి నేను మిక్స్ చేసి దాన్ని ఆల్ ఓవర్ ఫేస్ మీద బ్లెమిషెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పోర్షన్లో మీకు ఎక్కువ అప్లై చేసుకుంటే కవర్ అవుతుంది. ముందుగా ఏం చేస్తారంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర షీట్ మాస్క్ ఉంటే షీట్ మాస్క్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే రోజ్ వాటర్తో ఫేస్ అంతా కాటన్ పెట్టి క్లీన్ చేసుకోండి. తర్వాత చక్కగా డ్రై అయిపోయి స్కిన్లోకి ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. సీసీ క్రీమ్ని ఏదైనా మాయిశ్చరైజర్తో, ఈవెన్ లాక్టోకాలమిన్ ఉన్న దాంతో మీరు మిక్స్ చేసి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ ఉన్న దగ్గర ఎక్కువ పెట్టండి. నేనైతే జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తా అండి. సీసీ క్రీమ్ వాళ్ళు చెప్పినట్టు అంత కలర్ కరెక్షన్, కాంప్లెక్షన్ కరెక్షన్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఒక లైటర్ షేడ్ తీసుకొస్తుంది మీ రెగ్యులర్ స్కిన్కి, అంతే. దానికంటే బీబీ క్రీమ్ బెస్ట్ అని నేను చెప్తాను. చూసారు కదా, ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మీరు మీ స్కిన్కి తగ్గది మీరు చూస్ చేసుకోవాలి. అవుట్లెట్లో కొనేటప్పుడు స్టోర్ దగ్గర కౌంటర్ మీద మీరు ఆ వ్యక్తి ఎవరైతే పర్సనల్ సేల్స్ పర్సనల్ మీకు సేల్ చేస్తారో వాళ్ళతో మీరు మీ హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. లేదు అంటే చెవి కింద భాగంలో అప్లై చేసినా మీకు ఆ స్కిన్ మీ ఫేస్ మీద స్కిన్ ఒకటే టోన్ కాబట్టి తెలిసిపోతుంది. నేను ఇక్కడ వాడాను లాక్మే సీసీ బీచ్ అనుకుంటా. నేను మీకు డిస్క్రిప్షన్లో నేను వాడిన ప్రోడక్ట్ది లింక్ పెడతాను, చూడొచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం స్టెప్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకుంటే సీసీ క్రీమ్ అనేది ఈజీ అవుతుంది. యూజువల్గా నేను హ్యాండ్ బ్లెండింగే చేస్తాను. మీకు బ్రష్తో కానీ లేదా స్పంజ్తో చేసుకోవడం వస్తే ఈజీ. దాని తర్వాత బఫింగ్ చేసుకోండి. ఈ కాంపాక్ట్ పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈజీగా మీకు మంచి డిఫరెన్స్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఎటువంటి అదర్ ఐలైనర్, జిప్ షేడ్స్ వాడలేదు. ఓన్లీ సీసీ క్రీమ్ అడిగారు కాబట్టి దాని గురించి చూపించాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఈజీ అయి ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.